డిజిటల్ పేమెంట్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం పేటీఎం మాల్ నిరుద్యోగులకు శుభవార్తను మోసుకొచ్చింది. పేటీఎం మాల్ సొంతమైన పేటీఎం ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 5,000 మంది ఉద్యోగులను కంపెనీలోకి తీసుకున్నట్లు తెలిపింది. సెకండ్ క్యాంపస్ ఐకాన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. అతి త్వరలోనే గ్రాడ్యుయేట్ల కోసం అతిపెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్ ను నిర్వహించనున్నట్లు పేటీఎం మాల్ పేర్కొంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ లో దాదాపు 5,000 మంది కాలేజ్ గ్రాడ్యుయేట్లను నియమించుకున్నట్లు తెలుపుతోంది. ఈ ఎడిషన్ లో భాగంగా విద్యార్థులకు టెక్నాలజీ, మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో వారి సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు పలు కార్యక్రమాలను చేపట్టనుంది. వీటిల్లో టాప్ పర్ఫార్మెన్స్ జాబితాను 10 అక్టోబర్ పేటీఎం మాల్ ప్రకటించనుంది. వీరికి 1,00,000 రూపాయల వరకు నగదు బహుమతితో పాటు పేటీఎం మాల్లో ఫుల్ టైం ఉద్యోగాన్ని కూడా ఆఫర్ చేస్తుంది పేటీఎం. ఈ ప్రోగ్రామ్ ను తొలుత 2017లో లాంచ్ చేశారు. ఆ ప్రోగ్రామ్ లో సత్తా ఉన్న 2,200 మంది విద్యార్థులకు తన కంపెనీలో ఉద్యోగాలనిచ్చింది పేటీఎం. అయితే మా క్యాంపస్ ఐకాన్ ప్రోగ్రామ్ ప్రారంభ ఎడిషన్ లో దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 100ల కొద్దీ గ్రాడ్యుయేట్లు పాల్గొని విజయవంతం చేశారని, ఈ ఏడాది కూడా మరింత మంది విద్యార్థులను చేరుకోవాలనుకుంటున్నామని, దేశంలోనే ఇది అతిపెద్ద క్యాంపస్ ఐకాన్ అని పేటీఎం మాల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ సిన్హా తెలిపారు. ఈ ప్రోగ్రామ్ లో తర్వాతి తరం యువ ప్రొఫెషనల్స్ కు మంచి అనుభవం కలిగిస్తుందని, వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ప్రతిభను నిరూపించుకోవడానికి ఇదొక అపూర్వ అవకాశమన్నారు ఆయన. అయితే కస్టమర్లు రోజువారీ కార్యకలాపాల్లో పాలు పంచుకునే ఆఫ్లైన్ మర్చెంట్ల వ్యాపార వృద్ధిని పెంచేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. గత ఏప్రిల్ నెలలో కంపెనీ 2,900 కోట్ల రూపాయల ఫండ్స్ ను సేకరించిందని, ఇందులో ఎస్బీ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ యూకేకి సంబంధించిన సంస్థ మరియు వాటికి సంబంధించిన సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ల నుండి 2,600 కోట్ల రూపాయలు, సింగపూర్ ఈ కామర్స్ ఆలీబాబా కంపెనీ నుండి 292.5 కోట్లు ఇన్వెస్ట్మెంట్లో ఉన్నాయని పేర్కొంది పేటీఎం మాల్.